నా జుల్లి చూస్తావా హలో ఉన్నారు సార్ సార్ ఇస్తున్నా సార్ అవును సార్ విన్నానండి అది కాదు సార్ అరే ఆ సీన్ లేకపోతే కష్టం అండి సెన్స్ ఉండే స్టోరీకి సార్ అలా కాదండి సరే నెక్స్ట్ ప్రాజెక్ట్లో సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో పక్కా సార్ సార్ రాముల థియేటర్ నుంచి దొప్పుతున్నాడు ఇక్కడ సార్ నమస్తే సార్ నేను రామ్ మాది వికారాబాద్ ప్రాపర్ మాది ఆడ రాముల టాకీ 70 మేము కొత్తగా తెలిసినది మీ షో ఇప్పుడు కూడా నడుస్తుంది ఆడ అదే దాని గురించి మాట్లాడదామని వచ్చా ఇది ఇక్కడ సార్ ఏ ఊర్లో కూడా చక్కగా నడుస్తలేదు ఏడ చూస్తే అన్ని అన్ని ఖాళీగానే ఉన్నాయి నిన్ను ఏడీగా కాదు ఆఫీస్ బాయ్ పెట్టుకోవాలి చాయ్ బెటర్ సరే చాయ్ తీసుకురా మీరు చెప్పండి సార్ అదే ఇది చెప్పే కన్నా ముందర ఫస్ట్ నాది ఒక కథ ఉన్నది సార్ మీరు వినాలి టైం లేదండి నేను కాదు సార్ అదే అంటే టాక్సీ రావడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది అంటే ఒక 10 మినిట్సే సార్ 10 అంటే ఎక్కువసేపు కాదు కానీ సోది ఎక్కువసేపు కొట్టా నేను ఓన్లీ 10-15 నిమిషాలు అయిపోయాను మొత్తం అది 10-15 నిమిషాలే నేను అయిపోయాను నేను మీరు చెప్పండి అయితే మా ఊర్లో కుంపల్లి మా ఊరు ఆడ మాది నేటి వాడినే నేను మా దోస్తు గలీజు వాళ్ళంతా ఉంటాం అనమాట ఆడ అయితే పేరు ఏమనుకోకర్రి మా ఊళ్ళో అన్ని పేర్లు అట్లనే ఉంటాయి సార్ అన్ని గలీజ్ ఎడ్రెడ్డి నల్లబాలు అన్నీ ఇట్లనే ఉంటాయి పేర్లు అయితే మొన్న పోయినసారి ఇది మూడోసారి అవుతుందనమాట రామ్లని లెక్కపోయినాం అబ్బా వాన కూడా పడుతున్నది కదరా ఓ ఇదేం వానరు వస్తాదంటావా అనలా ఏ ఊకోయింది హలో బ్యాగులు గిట్ట సర్దుకున్నావా లేదా మీ ఇంటి బయట ఉన్నా మైసమ్మకైతే ఇక్కడ భయం అవుతుంది ఇప్పుడేం భయం ఏ రెండేళ్ళు అవుతుంది కదా ఏ లవ్ అండి ఇవి అట్లా కాదే రాముల పోదామే నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి పోయి ఏడున్నా పోదామే ఆదిలాబాద్ పోదాం నిజామాబాద్ హైదరాబాద్ తీసుకపోతున్నాయి బతుకుదామే దాయి తొందరగా అవ్వగా అవన్నీ ఇప్పుడు పెట్టకే టైం అవుతుంది పోలీసు వాళ్ళు వస్తారు రౌండింగ్లు ఉన్నారు రాయే తొందరగా ఇవో మీ ఇంటి బయట ఉన్నాయి మైసమ్మకైతే ఇక్కడ నేను ఆ గుడి కాడ ఉన్నా తొందర్రా దాదా తొందర్రా నువ్వురా ఏంద్రా ఇవ్వని బండిరా ఇది బ్రేకులు లేవు ఏం లేవు పెట్రోల్ పోయమన్నా తాగేసావు ఆ పైసలన్నీ కూర్చొని నువ్వు రెడీ పెట్టరా బండి బండి కీ ఆఫ్ అని స్పార్క్ ప్లగ్ చూసినావా లేదా స్పార్క్ ప్లగ్ తొందర్రా నడు తొందర్రా తొందర్రా నడు అక్కడ వచ్చిరు తొందర్రా అంతా ఇజ్జత్ తీసేసినావు ఎప్పుడు మారుతావో ఏమో తెలియదిగా
పంచాయతీలా నోరు ఎవరు అరుకుమంటున్నారు నిన్ను? సురేష్ గానికి, మళ్ళీ గానికి, యాది గానికి అందరికి పెళ్ళి అయిపోతున్నాయి. ఆ 14 ఏళ్ళు ఆ పూరగాని కూడా రేపు పొద్దున కాబోతుంది. ఏమి, నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆమె ఎట్లాగో నా మరదలే అవుతుంది కదా, ఇలా చెల్లి నా మరదలే అవుతుంది కదా. ఆమె ప్రేమించుకున్నాం మేము రెండేళ్ల సంధి, ఆమె లేపకపోదాం అనుకున్నాం. దీంట్లో తప్పేమో తప్పేంద్రా, తప్పు పెద్దోళ్ళ ముందట అంత నీకు మరదలు మరదలు అయింటే పెద్దోళ్ళ ముందట అడిచి వచ్చి అడగాలి. అడగకుండా లేపకపోయి మళ్ళా పెద్దోళ్ళ ముందట ఏందా రూపా వసూలు? ఇప్పుడు ఆయన కనే బదులు పెద్ద మనుషులు ఉన్నారు కదా, ముందు ఈయన కంటే ఈయన ఎంబడి ఉండి చెడగొట్టిన ఈయన దోస్తుల కనాలి ఫస్ట్. చదువుకుంటున్న పిల్లలు ఖరాబ్ చేసింది కాకుండా పంచాయతీల మీదకొస్తా పెద్దోళ్ళం కూడా చాలే. థియేటర్ ఉంది, థియేటర్ ఉంది అని బాగా ఎగురుతున్నావు కదా. నీ థియేటర్ని రెండింతల పైసలు ఇచ్చి కొంటా. పక్క ఊర్లో రెడ్డి సాబ్ ఉన్నాడు కదా, ఆ రెడ్డి సాబ్ కోళ్ళ ఫారంలో ఉద్యోగం చెప్పారు. బస్సు చెప్పారు, ఈయన చెప్పిన ఆగ్రా మాట్లాడుతున్నావు కదా. ఇవి రెండు చేసిన తర్వాత చేస్తా అంటేనే అప్పుడు నా చెల్లెల నుంచి పెళ్లి చేస్తా నీకు. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. మా థియేటర్ ఉన్నది కదా, వచ్చే వారం సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమాని 2 రోజులు హౌస్ఫుల్ చేస్తా, 2 రోజులు జనాలు వచ్చి చూస్తారు, 2 రోజులు హౌస్ఫుల్ చేస్తా, అప్పుడు ఇస్తా వాని చెల్లెలు. 2 రోజులు కాదు, ఒక్కరోజు అయ్యి చూద్దాం నీ తెలివి. చేస్తా బరబ్బరి, చేయకపోతే చెయ్యకపోతే సమస్యనే లేదా? రా నాయన, నా తల్లుల్లి మీ తల్లుల్లి, చేయకపోతే చెల్లి లేదు, పెళ్లి లేదు, ఏం లేదు, ఊరి చేసిపోతా. ఓకేనా? మన టాకీస్ ఖాళీగా ఉంటుంది, ఎట్లా నింపుతో ఏమో తెలియదు. ఈయంతో అంతో తిరిగి అంత మొత్తం సత్యనాథ్ చేసేసినవు. ఊకరాదు, ఆలోచించని సలేవు నువ్వు అసలు. ఆ ఆలోచన ముందే చేసి అయ్యేపోతుండే కదా. ఈ ఛాయలో చేయడం చక్కెర ఉంటే బాగుండే అత్త. నువ్వు ఎవడెవరో అత్త అన్న నీకే, ఇడో పక్కిరిగాండ్ లేకొచ్చినవు నడుమ ఎక్కను. ఇంతో ఎందుకు తిడుతున్నావు? ఇంకా ఉన్న మధ్య రకంలో వచ్చినవు. రోషం ఒకటి చాలా ఉన్నది నీకు గాని. అయినా నీకు లేపుకోవద్దని ఆయన ఐడియా వచ్చిందన్నా? ఈ మరదలు అయితేగా ఇంటికి పోయి మాట్లాడేది ఉండే. ఎవడిసారన్నా బేకార్ ఐడియాలు నీకు. నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంతేనా నా మరదల వరుస అవుతుంది కదరా గప్పిండ కూడా. వాళ్ళు ఇంట్లో పోయి ఆ రవి బావతో ఒక్క మాట చెప్పేస్తే అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక మాట చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఒక మాట చెప్పకూడదు. ఏమంటున్నావు? వాళ్ళ ఇంట్లో ఒక మాట చెప్దాం రా. వెనకైనా చెప్పేది కూడా నీకు పర్మిషన్ ఇవ్వాలా? అన్నీ అడ్డమైన మాటలు మాట్లాడుతాం. మళ్ళీ ఏం లేదమ్రా. ఏం చేస్తావు? ఎత్తుకపో, పెళ్లి చేసుకో. ఇవన్నీ చేస్తే కథలా చెప్పుకోవాలి ఊర్లో. ఏమన్నా ఏమన్నా చేస్తే స్టైల్ ఉండాలి. మాట్లాడుతున్నా? నేను వస్తున్నా, ఉండు. అవ్వా బిత్తిరిదాన, నీ వల్లనే అయింది అంతగా రమ్లల్లి ఇయ్యాలా? అయ్యా నేనేం చేసిన బాబా, నువ్వే వచ్చి మొత్తం ఆగం పట్టించినావు. ఏం చేసినావా? నాకంటే ఆ కుక్క పిల్ల ఎక్కువైనా అదే నీకు. ఇవ్వ వీటిని తీసుకుపోయి గొర్రె మందల్ని, వాటిని కూడా ఇంట్లో పెట్టుకోపో. మా అన్న వచ్చి దాన్ని చంపబోయిండు బాబా. ఏ ఊకో మాట్లాడకు, ఇచ్చకుంటలేదానా నువ్వు? ఇవన్నీ కాదు కానీ అసలు సైన్మ చూడు, నీకు జనాలను ఎట్లా పట్టుకొస్తావు చెప్పు. వస్తారు అసలు? వస్తారా? వస్తారు. ఎట్లా వస్తారు చెప్పు. నేను చూస్తా కదా, నేను చూపిస్తా కదా. అసలు నీ దాని పైసలు ఉన్నాయా చెప్పు. ఉన్నాయి చెప్పు. ఉన్నాయి. బండి అమ్మి సురేష్ గారు చిట్టి పైసలు కూడా ఇచ్చాడు. ఉన్నాయి. వస్తారు. గన్ని పర్సనల్ ఎందుకు పెట్టుకుంటావు చెప్పు. ఇగో ఇవి తీసుకో. ఏంటివి? అసలువే నకిలీవి కాదు. అబ్బా ఏడికెళ్ళి తెచ్చినావి? నావే. ఇక అవన్నీ వేసుకొని నేను ఏడ తిరగబోయేది లేదు. అవి తీసుకొని సైన్మ మంచిగా ఆడిపిస్తాను. అదే నాకు 10,000. అవ్వా ఈ ప్రేమ ఏదో పొద్దుగాల చూపించుంటే మన పెండ్లన్న అవుతుండే కదా ఇప్పటిదాకా. ఇక నేను పోతా, ఇంత చెప్పబెట్టకుండా వచ్చిన. సరేనా? పోతా బాబా. గంట కొట్టుకుంటావు పొద్దుగాలే, అందుకే అయింది గంతగరం లొల్లి. ఇరగొట్టేస్తుండే మీ ఊరలో అంతా నన్ను ఇవాళ.
ఏమీ లవ్లీ ముఖము నాకు కళ్ళే దాగి నువ్వు ఫుల్లైన సక్కని సుక్కని నీకిచ్చి సెట్ చేస్తా పైసలు ఏడు నుంచి వచ్చినాయి? గాజులు ఏడుకోయినాయి? బీరువాలో పెట్టుకున్నా. బయటకు పోయి ఆడుకోపో. ఎడ్డం లెక్క కనిపిస్తున్నా? అయినా పోయి ఏం బీగ్దాం అనుకున్నా? నేను అని ప్రేమిస్తున్నానా? అది ఊరంతా తెలుసు. అయినా గాని ఎట్లా ప్రేమించిన? ఆడు అని గడ్డం. ఆయన మనసు చాలా మంచిది. నేనే గలీజ్ అనిత. నేను అట్లా అన్నానా? సరే, ఆడు ఊర్లో వాడికి గాలికి తిరగకుండా పని చేసుకుంటా అంటే మంచిదే కదా. మరి ఇంకెందుకు లొల్లి చెప్పు. థియేటర్ పేరు కూడా రాములానే పెట్టిండు కదా, ఇంకేం కావాలి నీకు? థియేటర్లో సైన్మా మంచిగా నడిస్తేనే మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది. అర్థమైందా? లేదంటే నేను చెప్పింది నాలే. తిన్నాక నేను పోయి థియేటర్ చూసి వస్తా. ఈ మధ్యలో మన కథలు పడ్డావు అనుకో, కాళ్ళు ఇరగకూడదు. అంత సెట్ అన్నాయి కదా, సినిమా ఆడుతుంది చూడు. ఇక 100 రోజులు ఆడుతుంది, 100 డేస్ అవుతుంది చూడు. సుశాంత్ అరే అవన్నీ కాదు అసలు. ఏం ఏం తీస్తారా సినిమా ఒకరోజు? నువ్వా ఇండ్రా అబ్బాయి ఇండు సూర్యు నువ్వు ఇండ్రా చుట్టూ తెలుసా? పోరాడు సైన్మల పోరాడు వన్ మాటినడు వన్ మాటినడు. వాడు ఆడిందే ఆట, వాడు పాడిందే పాట. మన ఊరేళ్ళ లెక్క పోరు కూడా చూచిన రామలెక్క లెక్క అన్నా నాకు తెలిసే మాట చెప్తున్నా. మళ్ళీ విలన్ గాడు ఎవడు? విలన్ గాడు ఆ కిషన్ గాడే అన్న. వాళ్ళు చిందులేసిండే పంచాయతీలో. ఆడు రాని ఆడి ఈరోజు రాని 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 రాని. కిషన్ గాడు కిషన్ నంబర్ 2 ఉంటాడు. విలన్ ఎవడు ఉంటాడు తెలుసా? మరి అది బాబు ఉన్నాడు చూడు. ఆడరా ఆడు విలన్ గాడు అంటే అమ్మా ఎట్లా పుడతారా? చెడు పుట్టిన బండ కేసు దిగ్ ఈ సినిమా హిట్. రామ్ గోపాల్ దియాలే హిట్ అన్న హిట్. అసలు మన సినిమా ఏం లేదు. అసలు రామ్ గోపాల్ వర్మ నా సినిమా ఇస్తే నేను ఏం చేయాలరా? గడ్డి బీకాలు నారా కూర్చొని ఏం మాట? అట్లా కాదు ఏమంటారా?
ఏ డైరెక్టర్ ఏ షార్ట్ తీసినాక ఏ షార్ట్ పెడతాడో చెప్పేటోని నేను. నీకు అర్థమవుతుందా? చెప్పేటోని నేను. సైన్మాల్ చూసి డైరెక్షన్ నేర్చుకున్నటువంటి నేను. ఏం అవలగాన అనుకుంటున్నావు రాను? నన్ను చెప్పు తీసుకోకూడదా బిడ్డ? నేను ఏమంటున్నా నువ్వేమంటున్నావే అదంతా పోనీ. నువ్వు రీల్ వచ్చింది కదా, వచ్చిందా లేదా? పోదాంపా, పోయి సినిమానే చూద్దాం. ఎట్లా వచ్చిందా సినిమా? అరే రెండు రెండు చిల్ బీ బీలు తీసుకుపోదాంపరా. మేము కూడా ఏది బావా, ఏం కొట్టాట పెట్టుకుని వచ్చింది నువ్వు? ఆగు ఒక్క నిమిషం ఆగు, మాట్లాడుతురు కదా. నేను దాగుండి ఈరోజు నడురు అన్నారు. నడురు ఏ పంచాయతీ పెట్టడానికి వచ్చిర రాత్రి అలా చెప్పాను. థియేటర్ మనదే కదరా, దానికి రాములా అని పేరు పెట్టినామంట కదా. అదే రేపటికి సైన్మాకి నీకు ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చిన, కానీ నువ్వు చూపిస్తా అంటే చూస్తా, లేదంటే పోతా. సైన్మా అట్లా అట్లా మళ్ళీ ఇష్టం బావా. రాములా అడగాలన్న ఎట్లుందిరా బాయ్ సినిమా? ఫ్లాప్ అన్న, అటర్ ఫ్లాప్. ఎవరు చూడరు కూడా బాయ్. ఏం టార్చర్ పెట్టింది బాయ్, ఏం సినిమా అది? ఎక్కడ మొత్తం నిజమేనా? నేను సినిమా వీగినట్టే నువ్వు పని చేయి అనుకున్నట్టే రేపు పేపర్లు తీసుకొని గుడికాడికి వచ్చాయి. ఈ థియేటర్ నమ్మే, ఈ సెంటిమెంట్లన్నీ సినిమాలనే వనికొస్తాయి, జీవితంలో వనికిరావు. చెప్పినట్టుని సినిమా బిజినెస్ బంద్ చేయి, థియేటర్ నమ్మాయి, అప్పుడు నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా నీకు, మంచిగా బతుకు. అర్థమైందా? నడుగురా. అసలు చాకిరికి నడుమంచాడు ఈ పాదుగాడు, ఏం పని చేస్తాడు గురించే ఉన్నది రాడుగాడు. వాడు ఏడు పీక వచ్చిందా ఒకటి, సెకండ్ హాఫ్ లో ఫైనల్ అది ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టిండ్ర నాయన, అది అది లేకపోయి ఉంటే సినిమా ఏడుకోపోవాల్సిన సినిమా ఎట్లుందా? లవ్ ట్రాక్ ఏది పెట్టిండు ఆయంత, మనం కటింగ్ చేసినా బాగుండు ఆయంత వరకు. ఈ ఊర్లో ఇజ్జత లేకుండా పోతుంది ఇక మనకి రేపటి నుంచి. ఏమన్నా ఊర్లో ఇజ్జత లేకుండా పోతుంది ఇక మనకి. అది కాదు అందకంటే సినిమా జరంత మనమన్న కటింగ్ చేస్తే బాగుండు అంటున్నా. నువ్వు గ్రేట్ రా గలీజ్గా. మా అమ్మ ఊరికి అట్లనే అంటున్నాను. ఇయ్యి ఒక సిజర్స్ కత్తెర, ఫెవిక్విక్ గమ్ గమ్ ఉంటుంది కదా, తీసుకురాకపోతుంది. దానికి ఇప్పుడు నేను చెప్తా, నేను చెప్తా. ఓ పోతుందా ఓ నిండిందారా? ఫస్ట్ షో బాగానే నిండింది ఇక, ఏందో మరి సెకండ్ షో చూడాలి ఎట్లా ఉంటుందో. ఏదో తేడా కొట్టేటట్టు ఉందిరా నాకు. ఏం కాదు అటువా, ఏమవుతుంది?
అది రాగు బయటకు వచ్చి నేను మాట్లాడుతా. పోయి అడిగిరా పోరా. ఏమైతుంది? ఎట్లుంది? సూపర్ జబర్దస్త్. సినిమా హిట్ అనా? హైదరాబాద్కి ఎప్పుడుందిరా లాస్ట్ బస్సు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, జనాలు ఎట్లొస్తున్నారు తెలుసా సార్, ఎట్లొస్తున్నారు. గలీజుడు ఇప్పుడే ఫోన్ చేసి కూడా చెప్పాడు, అన్న ఇంకా వస్తుర్రు అన్న, ఇంకా వస్తుర్రు, టికెట్లు అయిపోయినా హౌస్ఫుల్ అంట సార్. ఇది వినగానే దబ్బున పరిగెత్తుకుంటూ వచ్చిన నేను, బస్సు పట్టుకొని బ్యాగ్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన నేను, మీకు కథ చెప్దామని వచ్చిన నేను. అదే అన్నట్టు సంగతి. ఏ ఆ ప్రొడ్యూసర్ మిలవరా, ఆగు నా చెక్ బుక్ ఇవ్వు. నీ పేరేమన్నా? సార్ ఊర్లో నన్ను రాము అని పిలుస్తారు సార్, కానీ అది నొక్తి నీ పేరు చెప్పని స్టోరీ. అదే బండి రామచందర్, బి రామచందర్. నెక్స్ట్ సినిమాకి నువ్వే ఎడిటర్ సార్, నీ అడ్వాన్స్. ఏడవేంట్రా మీ ఎవడు వచ్చింది చూడు, ఆడే చూడు. ఏమరా ఏడుకోయినావు, కనిపిస్తలేవు. ఆగు ఆగు, నీకు ఇప్పుడు సైన్మా చూపిస్తారు, ఆగు. ఏంటది కొట్టుర్రా కొట్టుర్రు. పరిశానైతి నిన్నే చూసి దూరానున్న తారే చూపి వానోలే సీకట్ల వెలుతురు నింపి నీ బాబా చంద్రునితో రంగమ్మే జరిపిస్తా. ఈ ఫోటో పేపర్లు వస్తుందని ఎప్పుడు అనుకోలే బావా, చాలా బాగున్నావు. ఇక్కడ పైసలు ఇచ్చేయాలని కూడా ఉంది, ఏం చూసినావు? ఖర్చు అయిపోయినాయి పైసలు అండి. మొత్తం ఖర్చు పెట్టినావా? అయిపోయినాయి పైసలు, అయిపోయినాయి. నాకోసం ఏం తెలియదా? మొత్తం అన్నీ అయిపోయినాయి పైసలు. స్టైల్ అనా స్టైల్. సుక్కని సుక్కని నీకిచ్చి సెట్ చేస్తా.